ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే జీవితం అంటేనే ఓ సాహసం సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు